ఏయ్, ఆ శివగాడికి మళ్ళీ డబ్బు ఇచ్చావా? అవును, నీకెలా తెలుసు? ఎలాగో తెలిసిందిలే కానీ ఇంతకీ ఏమని అడిగి తీసుకున్నాడు? ఎగ్జామ్ ఫీజు కట్టాలండి. వేయ్, అది ఎగ్జామ్ ఫీజ్ కోసం కాదరా, వైన్ షాప్లో ఎంట్రీ ఫీజ్ కోసం. ఓ సర్లే, లైట్ లైట్ ఏంట్రా, అయినా అంత ఈజీగా ఎలా నమ్మేస్తావు? హెల్ప్ అనేది మనిషిని చూసే కాదురా, కొన్నిసార్లు అవసరాన్ని చూసి కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ వాడు అవసరం జెన్యున్ అయి ఉంటే హెల్ప్ చేయడానికి నాలంటోడు ఎవడో ఒకడు ఉండాలిగా. నిన్నెవరూ మార్చలేరులే, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, మరీ మంచిగా ఉండడం కూడా మంచిది కాదు. సర్లే. ఏంటి రే, ఆగడ్రా, వీడు కాదంట కదండి. హలో మిస్టర్. హలో, ఏమైంది? హలో మిస్టర్, వినపడుతుందా? హలో హలో మిస్టర్, హలో ఏమైంది? హలో హలో మిస్టర్, ఏమైంది? హలో హలో హలో. లేచావా? ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదురా. అయినా నీకెవరితో గొడవలు లేవు కదరా, అలాంటిది నేను ప్లాన్ చేసుకొట్టడం ఏంటి? నాకు అదే అర్థం కావట్లేదురా, కానీ వాళ్ళు నన్ను కొట్టడానికి రాలేదు, బై మిస్టేక్ జరిగినట్లుంది. బై మిస్టేక్ ఏంట్రా, నీకేమన్నా జరుగుంటే సమయానికి అమ్మ ఎవరో కాల్ చేసింది కాబట్టి సరిపోయింది. రేయ్, తన్ని కాల్ చేసింది కదా, ఇప్పుడు తన నంబర్ నీ దగ్గర ఉందా? ఉందిరా. సూపర్ రేయ్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఎంత వీలైతే అంత త్వరగా తను ఎవరు ఏంటి అని అన్ని డీటెయిల్స్ నాకు తెలియాలి. ఎరా, నేనేమన్నా రాధేశ్యాంలో ప్రభాషణ అనుకుంటున్నావా? ఒక అమ్మాయి గొంతు వినగానే జాతకం చెప్పడానికి? ఇంత చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నువ్వు ప్రభాస్ అయి ఉండక్కర్లేదు, తన నంబర్ ఉంది కదా, ఆ నంబర్ పైన ఫేస్బుక్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంటుంది, అందులో తన డీటెయిల్స్ ఉంటాయి చూడు. ఇన్ని రోజులు మా ఇంట్లో వాళ్ళు నన్ను బేవర్స్ అనే అనుకునేవాళ్ళరా, ఇప్పుడు బ్రోకర్ పని కానీ చేపిస్తున్నాం. హాయ్ అండి.
యూ సో మచ్, టైంకి నన్ను సేవ్ చేశారు. సారీ, ఎవరు మీరు? అది, నేను ఆ రోజు అన్కాన్షియస్గా పడుంటే ఫ్రెండ్ కాల్. ఓ, మీరా? సారీ సారీ, యాక్చువల్గా ఆ రోజు టెన్షన్లో మీ ఫేస్ సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు ఎలా ఉంది? యా, ఫైన్ అండి, ఇప్పుడంతా ఓకే. అవును, మీకు నా పేరు తెలియదు కదా. అభి, అభిరామ్. సమన్విత. తెలుసండి, మీ పేరు సమన్విత. అందరూ ముద్దుగా శ్యామ్ అని పిలుస్తారు. ఐ థింక్ మీరు జూన్లో పుట్టుంటారు. మీలాంటి వాళ్ళు చాలా లేజీగా ఉంటారు, ఎక్కువ నిద్రపోవడానికి కూడా ఇష్టపడతారు. అయినా ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? ఇవన్నీ నాకు మామూలు విషయాలండి. ఫేస్ని చూసి ఫేవరెట్స్ని, కళ్ళని చూసి క్యారెక్టర్ని ఇట్టే చెప్పేస్తా. అబ్బచ్చా, నేను నమ్మను. మీకు చాక్లెట్స్ అంటే పిచ్చి. మీరు తినే చాక్లెట్స్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళని చంపేయాలన్నంత కోపం వస్తుంది. నాగేష్ కరెక్ట్ అయితే మీరు రోజుకో డజన్ చాక్లెట్లు స్వాహా చేస్తారనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్. ఇంకేమనిపిస్తుంది? ఎగ్జాక్ట్గా ఇంకో 1 వీక్లో నువ్వు నాకు పడిపోతావు అనిపిస్తుంది. వాట్? నో వే. మీ అమ్మాయికి చెప్తే అర్థం కాదు, ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. 1 వీక్, ఎగ్జాక్ట్గా 1 వీక్, తర్వాత రిజల్ట్ నీకే తెలుస్తుంది. ఆల్ ద బెస్ట్. హలో. హాయ్ అండి, ఏం చేస్తున్నారు? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? అదేంటండి, వాయిస్ విని కూడా గుర్తుపట్టలేదా? అభిరామ్ అండి. అబ్బా, ఏంటయ్యా బాబు ఇలా తగులుకున్నావు నువ్వు? చూడండి, మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నట్లేదు. ఎవరో ముక్కు మొహం తెలియని వాడు రోడ్డు మీద పడి ఉంటే ఎందుకు కాపాడారు? ఎందుకంటే అది మానవత్వం. అలాంటిది నన్ను కాపాడిన అమ్మాయి ఎలా ఉందో, ఏం చేస్తున్నానో తెలుసుకోవడం నా మినిమం రెస్పాన్సిబిలిటీ అండి. బుద్ధి తక్కువై కాపాడాను. నువ్వు ఇలా అని తెలుసుంటే నీ దగ్గరికి కూడా వచ్చిండను. అది డిసైడ్ చేయడానికి మీరు నేను ఎవరండి? ఆ రోజు మీరు నన్ను కాపాడాలని రాసుంది, కాపాడారు. రేపు మీరు నన్ను ప్రేమించాలని రాసుంటే ప్రేమిస్తారు. డెస్టినీని ఎవ్వరూ మార్చలేరు. నీతో ఆర్గ్యూ చేసే ఓపిక నాకు లేదు, కానీ ఉంటాను. హాయ్ అండి. అయినా నీకు వేరే పనేం లేదా నా చుట్టూ తిరుగుతున్నావు? నేనేం పని లేక మీ వెంట తిరగట్లేదండి. దీన్నే గ్రాటిట్యూడ్ అంటారు, విధేయత. ఉంటానో పోతానో తెలియని సిచ్యువేషన్లో నన్ను కాపాడి నాకు లైఫ్ ఇచ్చారు. అలాంటి లైఫ్ ఇచ్చిన మీకోసం కొంచెం టైం స్పెండ్ చేయకపోయినా నా అంతరాత్మ నన్ను బండబూతులు తిట్టుకోదు. పర్లేదు, మాటలు కూడా బాగానే చెప్తున్నావు. అయినా ఈ జనరేషన్ అమ్మాయిలు బాగా అప్డేట్ అయిపోయారు. వాళ్ళని పడేయాలంటే ఇలా మాటలు చెప్తే సరిపోదు. కరెక్టేలేండి, ఈ జనరేషన్లో అమ్మాయిలు మాటలకి ఎక్కడ పడుతున్నారు? మాయ మాటలకే పడుతున్నారు. కానీ మీరు ఆ టైప్ కాదు కదండి. నేను అందరిలా కాదని నువ్వెలా చెప్తావు? చెప్పాను కదండి, కళ్ళని చూసి క్యారెక్టర్ని, ఫేస్ని చూసి ఫేవరెట్స్ని చెప్పేస్తానని. మళ్ళీ ఇలాంటి డౌట్స్ అడగకూడదు మీరు. అయినా నువ్వు ఎంత ట్రై చేసినా వేస్టే. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అవునా? ఏది, ఫేస్ ఒకసారి లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. అబ్బే, ఛాన్సే లేదండి. మీ ఫేస్లో నా ఫోటో ప్రింట్ అయిపోయింది. నీ కర్మ. Thank you.
హలో అండి. అసలు నీకు బుద్ధుందా? నిన్నంతా ఏమైపోయావు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? ఏంటి, మీరు నా కోసం వెయిట్ చేశారా? అది నీకోసమేం కాదులే, రోజు వస్తావుగా, నిన్న రాలేదని అంతే. అర్థమైందండి, నాకు బాగా అర్థమైంది. దీన్నే గర్ల్స్ సైకాలజీ అంటారు. రోజు మన చుట్టూ తిరిగే ఒక అబ్బాయి ఒక్కరోజు రాకపోయినా వాడెందుకు రాలేదా అన్న ఆలోచన నుండి ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఐ థింక్ మీరు ఇప్పుడు ఆ స్టేజ్లోనే ఉన్నట్టున్నారు. ఈ స్టేజ్ వరకు వచ్చేసారంటే నెక్స్ట్ స్టేజ్ లవ్వే పక్కా. హలో హలో, అన్నీ నీకు తెలిసినట్టు మాట్లాడుకు, నువ్వు అనుకున్నట్లు ఏం జరగదు. జరుగుద్దో జరగదో డిస్కషన్ ఎందుకు? రేపు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చేద్దాం. రేపు నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏం చెప్తాననేది రేపటి వరకు సస్పెన్స్. ఒకవేళ రేపు నేను రాకపోతే? చెప్పాను కదండి, రాకపోవడానికి మీరెవరు, రమ్మని చెప్పడానికి నేనెవరిని. అంతా డెస్టినీ. నువ్వు వస్తావని తెలుసు, కానీ నువ్వు వచ్చే వరకు ఎప్పుడొస్తావని వెయిట్ చేసే ఫీలింగ్ చాలా నచ్చింది. ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నావు? యాక్చువల్లీ ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే ఫిదా అయిపోయా. మన లైఫ్లోకి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, కానీ వాళ్ళందరూ మన లైఫ్లో పార్ట్ మాత్రమే. కానీ ఎవరో ఒక్కరిని చూసినప్పుడే తనే మన లైఫ్ అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ నిన్ను చూసినప్పుడే కలిగింది సమన్వయ్. అందుకే నిన్ను ఎలాగైనా వదులుకోకూడదు అనుకున్నాను. నీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని అప్రోచ్ అయ్యానే తప్ప నువ్వు అనుకున్నట్టు నాకేం ఫేస్ రీడింగ్ తెలియదు. ఫేస్ రీడింగే తెలియదన్నావు? మరి నేను 1 వీక్లో పడిపోతానని అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? అదేదో క్యాజువల్. నా బంగారం అయ్యి బాబోయ్, ఇది నిజమేనా? ఏంటి? నేను ప్రేమించిన అమ్మాయి నా రూమ్లో నా పక్కనే ఉంది. అస్సలు నమ్మలేకపోతున్నా. కావాలంటే చేయి పట్టుకొని చూడు. ఏంటి అలా చూస్తున్నావు? కుంపదీసి ఇప్పుడు కిస్ లాంటివి అడగవుగా. నేను కిస్ చేస్తా, ఇప్పుడే కిస్ చేస్తా. ఎంత ధైర్యరా నీకు, నా చెల్లెని ట్రాప్ చేస్తావా?
ట్రాప్ చేయడం ఏంట్రా, ఆల్రెడీ చేసేసా. రే ఇంకోసారి ఇది రిపీట్ అయితే బాగుండదురా. ఏ ఒక్కసారి అంటే ప్రతిసారి ఇదే రిపీట్ అవుద్ది, ఏం పీక్కుంటావు పీక్కో. రే అరవకు అరవకు. అయినా నువ్వు చూస్తే మావరు ఎలా ఉన్నావు, మీ చెల్లి చూస్తే పావురు ఎలా ఉంది, కాంబినేషన్ సెట్ అవ్వలేదురా. నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా, ఆల్రెడీ మ్యాటర్ కూడా ఫినిష్ అయిపోయింది. కన్ఫర్మేషన్ కావాలంటే ఎల్లి నీ చెల్లిని అడుగు. చూడు, నేను ఈ లవ్కి అగనిస్ట్ కాదు, నువ్వు వాడిని తప్ప ఇంకెవరు లవ్ చేసినా నాకు ఓకే. నేను వాడిని తప్ప నా లైఫ్లో ఇంకెవరిని ఊహించుకోలేను. చెప్తే అర్థం కదా, వాడు కావాలని నేను ట్రాప్ చేస్తున్నాడు. అభి, మన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది, ఇంకా నా వల్ల కాదు, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకో. పెళ్ళ? ఏంటి బుజ్జి, నువ్వేం కామెడీ చేయట్లేదుగా, అయినా నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు చెప్పలేదే. అభి జోక్ కాదు, ఐఎమ్ వెరీ సీరియస్. సరే చేసుకుందాం, బట్ వన్ కండిషన్, మీ అన్నం తీసుకుని చేసుకుందాం. వాట్, ఏం మాట్లాడుతున్నావు? నేను హట్ అయ్యాను, వాడు ఏ చేత్తో నా కాలర్ పట్టుకున్నాడో అదే చేత్తో నా కాళ్ళు పట్టుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటా. అయినా వాడినెందుకు ఇందులో లింక్ చేస్తావు, హీస్ మై బ్రదర్. ఏంటి బ్రదరా, ఒక్కేం కాదు, నా నోట్లో నుంచి బూతులు రప్పించుకో. కాళ్ళు పట్టుకోమనగానే కోపం వచ్చేసినట్టుందే, ఎలాగో పెళ్లికి కాళ్ళు కడగాలిగా, కాస్త అడ్వాన్స్గా చేస్తే ఆడిషన్లా పడుంటుంది. నీతో కలిసి 7 అడుగులు వేయాలంటే నీకోసం మీ అన్న ఈ ఒక్క అడుగు దిగి రావాల్సిందే. నీకు జస్ట్ 1 అవర్ టైం ఇస్తున్నాను. అభి, నువ్వు చెప్పినట్టే మా బ్రదర్ని తీసుకొచ్చాను, ఇప్పుడైనా చెప్పు పెళ్ళి చేసుకుంటా అని. నువ్వు లేకుండా నేను బతకలేను. ఐ లవ్ యూ సో మచ్. నాకు నువ్వు కావాలబ్బి, ప్లీజ్ నాకు అన్యాయం చెయ్యకు. అని అంటాననుకున్నావా? ఏమన్నావు? మా అన్న నీ కాళ్ళు పట్టుకోవాలా? నెవర్. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు నన్ను వాడుకోవడం కాదు, నేనే నిన్ను వాడుకొని వదిలేస్తున్నా. ఒకసారి నీ వాట్సాప్ చెక్ చేసుకుంటావా? అంటే ఆ రోజు మనం చేసిన ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ రికార్డ్ చేయకపోతే చాలా బాగోదు, అందుకే చేశా విత్ HD క్వాలిటీ. షబ్బా, వదలరా, షర్ట్ చినిగిపోతుంది. రే నీకు కావాల్సింది నేనే కదా, నా పైన రివెంజ్ తీసుకో, తన జోలికి వెళ్ళద్దు. రే ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోకు. ఏది, ఇంకొకసారి చెప్పరా? ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోకు. వినపల్లా, గట్టిగా చెప్పు. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోకురా. శబాష్, గివ్ హిమ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాజ్, వాట్ ఎ పర్ఫార్మెన్స్. పల్లవి, పల్లవి.
గుర్తొచ్చిందా? నువ్వు ప్రేమించిన అమ్మాయి, నీకు మోజు తీరిపోగానే వదిలేసిన అమ్మాయి, చచ్చిపోవాలనుకుందిరా? రే, తను నా చుట్టము కాదు, చెల్లెలో కాదు. అలాంటి తన పరిస్థితి చూసి నాకే జాలేసింది. అలాంటి నువ్వు ప్రేమించిన అమ్మాయి, కొంచెం కూడా తప్పు చేశానన్న ఫీలింగ్ లేదారా? నువ్వేంటి, ఇందులో వాడి తప్పు ఎంతుందో నీ తప్పు అంతే ఉంది. మనం ప్రేమించిన వారు 100 మందిలో ఉన్నా గుర్తుపట్టగలం, కానీ ఆ 100లో 99 మంది చెత్తనా డాష్గాళ్ళే ఉంటారని మాత్రం కనిపెట్టలేం. రే, పిల్లల ప్రేమని పెద్దలు అర్థం చేసుకోకపోవడం ఎంత తప్పు, పెళ్ళికి ముందు ప్రేమ పేరుతో సెక్స్ చేయడం కూడా అంతే తప్పు. ప్రేమన్నది పరిచయంతో మొదలై రొమాన్స్ ఆర్ సెక్స్తో ఎండ్ అయ్యేది కాదు. ఐఎమ్ రియలీ సారీ. నా చెల్లి వరకు వస్తే కానీ నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు తెలియలేదు. ఐఎమ్ సో సారీ. యాక్చువల్లీ ఈ ప్రేమ అబద్ధం కదా, మా అన్నకి బుద్ధి చెప్పాలని నన్ను లవ్ చేసావు అంతే. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఆ రోజు నువ్వు నన్ను కాపాడినప్పుడే నీ పైన మంచి ఇంప్రెషన్ ఏర్పడింది, కానీ నీ గురించి తెలుసుకునే ప్రాసెస్లో నువ్వు వాడి చెల్లని తెలిసింది. డెస్టినీ చాలా విచిత్రమైంది. మీ అన్నకి గుణపాఠం చెప్పే ప్రాసెస్లో నీ ప్రేమను నాకు దగ్గర చేసింది.